నేను మాట్లాడాలి మొదలు పెట్టాలంటే మీరందరూ ముందుగా కలిసికట్టుగా ఒక పని చేయాలండి. చేస్తారా? అందరూ ఒకేసారి కలిసికట్టుగా ఒకసారి లింక్స్ నుంచి ఉండండి. థ్యాంక్ యూ. కూర్చోవచ్చు. అంటే రాజకీయ ప్రసంగాలు మనకి అలవాటు లేదు కదా, సో యాక్టివ్గా ఉన్నా లేదా అని చెప్పి వచ్చింది సార్. మాట్లాడే ముందు ఒకసారి చిన్న అడుగుతున్నాను సర్లభం. నమస్కారం. జై భవానీ, జై శివాజీ, జై జనసేన. మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ముందుగా ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడ నాయకులు లేదంటే అక్కడ అక్కడ ఉన్న గొప్పతనం ఏంటి, దాన్ని గౌరవించుకోవాలి. దానికి గుర్తుగానే మాట్లాడే ముందు మనం జై భవాని, జై శివాజీ అనుకుంటాం. ఎందుకంటే శివాజీ మహారాజ్ పాలించిన ప్రాంతం ఇది. ప్రతి ఒక్కళ్ళు ఆయన స్ఫూర్తితో ఇక్కడ ముందుకెళ్తూ ఉంటారు. పూణే ఎయిర్పోర్ట్ లో దిగంగానే మాకు ఒకటే చెప్పారండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఎవరు ఫోటోగ్రాఫ్స్ తీయకూడదు, ఎందుకంటే ఇదంతా కూడా ఆర్మీ బేస్ ఇక్కడ అని చెప్పి అన్నారు. నాకు అప్పుడు అనిపించింది ఆర్మీ బేస్ ఇది అంటే జవాన్లు ఉంటారు, చాలా బలంగా ఉంటుంది ప్రాంతం అని చెప్పి. ఇక్కడికి వచ్చినాక నాకు మళ్ళీ ఇంకొకటి అనిపిస్తుంది, అది ఒక ఆర్మీ బేస్ అయితే ఇది ఇంకొక ఆర్మీ బేస్, ఇది జనసైనికి ఆర్మీ బేస్. ఇది మన జవాన్లు ఎలాగైతే దేశం కోసం దేశ మన సరిహద్దుల్లో పోరాటం చేస్తున్నారో, నిస్వార్థంగా పోరాటం చేస్తున్నారు, ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నారు, మనం కూడా అలాగే మన రాబోయే తరాల కోసం, మన పిల్లల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం నిస్వార్థంగా రూపాయి తీసుకోకుండా, రూపాయి ఆశించకుండా, ఒకరిని ప్రలోభ పెట్టకుండా, మద్యం కానీ డబ్బు కానీ పంచకుండా, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మీరందరూ కూడా ఇక్కడికి గ్యాదర్ అయ్యారు. నిజంగా మీ అందరికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్తున్నానండి, మనకి ఓటమి తర్వాత ఒక ఓటమి, అది కూడా మామూలు అంటే అందరు భాషలో అంటారు, బయట వాళ్ళు కూడా అంటారు ఇది చాలా దారుణమైన ఓటమి అని చెప్పి అంటారు. కానీ ఒక భారీ ఓటమి తర్వాత బలపడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఒక భారీ ఓటమి తర్వాత బలపడిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను లైవ్లో చూశానండి, పార్టీ ఓడిపోయింది, ప్రజల ఆదరణ లేదు అని చెప్పి అని అనుకుని ప్రభుత్వం మాకు వైజాగ్లో లాంగ్ మార్చ్ ఇసుక కోసం 35 లక్షల కుటుంబాలు అంటే రైతుకు మనకి డైలీ లేబర్ అనమాట, వాళ్ళు ఇసుక మీద ఆధారపడే కన్స్ట్రక్షన్ లేబర్, వాళ్ళ కోసం ఒక లాంగ్ మార్చ్ చేస్తా ఉన్నప్పుడు ముందుగా ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇచ్చింది వైజాగ్లో చేసుకోండి అని చెప్పి. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమనుకున్నారంటే వెనకాల జనం గారు మళ్ళీ ఓడిపోయారు, అది కూడా వైజాగ్లోనే ఓడిపోయారు, ఆయన వస్తే మళ్ళీ ప్రజలు ఎవరు వస్తారని చెప్పి పర్మిషన్ ఇచ్చారు. కానీ రోజు రోజుకి దానికి మద్దతు పెరుగుతూ వచ్చింది, ప్రజా సంఘాల నుంచి మద్దతు వచ్చింది, యువకుల నుంచి మద్దతు వచ్చింది, ఇంట్లో ఉండే మహిళల దగ్గర నుంచి మద్దతు వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వెళ్ళి ఇదేదో బలంగా ఉంది, కొంచెం తేడా కొడుతుంది అని చెప్పి అనుమానం పడ్డారో, ఆ ముందు రోజు రాత్రి మమ్మల్ని కనీసం స్టేజ్ కూడా వేసుకునే వాళ్ళదండి. మేము అప్పుడే ఆల్రెడీ స్టేజ్ పర్మిషన్ పెట్టుకున్నాం, కానీ స్టేజ్ పర్మిషన్ కూడా వేయనివ్వాలి. మాకు ఆ రోజు కూడా డౌట్ రాలా, అంటే వీళ్ళు జనాలు చూసి భయపడిపోతున్నారని అప్పుడు కూడా డౌట్ రాలా, ఎందుకు ఆపుతున్నారో మాకు అర్థం కాలా. ఆ తర్వాత రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మనకి మన ఏర్పాట్లు మొదలుపెట్టి ఎప్పుడైతే 3 పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వస్తారని తెలిసిందో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ జనాలు ఇసుక వేస్తే రాలని జనం అంటారు కదండి, వైజాగ్ లో మాకు ఆ బీచ్ వేస్తే చాలా దొరుకుతుంది, ఆ ఇసుక ఎంత వేసినా కూడా కింద రాలని జనాలు వచ్చారు. సుమారు 100,000 పైచీలు జనాలు వచ్చారు ఆ రోజు వైజాగ్ లో. ఒక ఓడిపోయిన వ్యక్తి ఓటమి అనేది మీరు మన ఎలక్షన్ లో ఓడిపోయి ఉండొచ్చు, మనం ఒక 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 అంటే ఒక టర్మ్ ఎలక్షన్లో ఓడిపోయి ఉండొచ్చు, కానీ మన ఫెయిల్యూర్స్ కాదండి. ఫెయిల్యూర్ అని ఎప్పుడు అంటారో తెలుసా, ఓడిపోయినాక మళ్ళీ తిరిగి ప్రయత్నించకపోతే దాన్ని ఫెయిల్యూర్ అంటారు. కానీ మనం ఎప్పుడు కూడా ఆ ఓటమిని జయించి ఇంకా ముందుకెళ్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు ఫెయిల్యూర్స్ కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, మీరు ఇప్పుడు ఓడిపోతే మిమ్మల్ని ఫెయిల్యూర్స్ అంటారు, మీరు ఇప్పటి నుంచి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రేపు నుంచి పోరాడండి, జనాల్లో ఉండండి, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్ అనరని చెప్పి అన్నారండి పవన్ కళ్యాణ్ గారు. ఒకడే వ్యక్తి ఆయన కనుక పోటీ చేస్తుంటే మాలాంటి యువకులు కాకుండా, కొత్త వాళ్ళకు కాకుండా, పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, డబ్బులు ఉన్నవాళ్ళు, రాజకీయ పక్కన పార్టీలో ఉన్న నాయకులు కనుక ఆయన తీసుకుని పార్టీలో తీసుకుని ప్రోత్సహించుంటే ఈ పార్టీకి మనం బాగా గెలిచేవాళ్ళం, సీట్లు వచ్చేవి ఆయన గెలిచేవాళ్ళు. కానీ ఈ ఓటమి పవన్ కళ్యాణ్ గారిది కాదండి, మా అందరి భారం మోసి మా ఓటమిని పవన్ కళ్యాణ్ గారు పంచుకున్నారు, అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఓడిపోలేదు. ఈ మధ్య చెప్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాలోకి వెళ్ళారు అది తప్పు అని చెప్పి కొంతమంది అంటున్నారు.
సినిమాలోకి వెళ్ళొచ్చా అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు లెటర్ హెడ్ లో ఇచ్చినప్పుడు కూడా నేను ఎక్కువ సమయం నా పూర్తి సమయం రాజకీయాలకి ఉంటున్నా కాబట్టి సినిమాలు చేయట్లేదని చెప్పన్నారండి. కానీ నేను ఒకటే అడుగుతున్నాను, ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉంటాడండి, ఆ విలేజ్ లో చిన్నపిల్లలందరికీ ఒక తన సొంతంగా ఒక స్కూల్ పెట్టుకుని స్కూల్ నడుపుతూ ఉంటాడు, పిల్లలు బాగుండాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి. తనకి ఇంట్లో కూడా ఒక ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళ వాళ్ళ బాధ్యత ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళ చుట్టూ వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళ బాధ్యత కూడా ఆయన మీద ఉంటుంది కదా. దానికోసం సాయంత్రం కూడా ఆయన స్పెషల్గా ట్యూషన్లు చెప్పుకుంటూ ఉంటారు, అది తప్పు కాదు కదా. పొద్దున్న స్కూల్ నడుపుతాం మళ్ళీ సాయంత్రం ట్యూషన్ చెప్తున్నాడు తప్పు కాదుగా. స్కూలు సమయం ముగించుకుని పిల్లలకి ఆయన చెప్పాల్సిన పాఠాలు చెప్పి ఆ తర్వాత సాయంత్రం ఏదైతే ఆయన కుటుంబంతో కేటాయించిన సమయం ఉంటుందో ఆ సమయంలో ఆయన ట్యూషన్లు చెప్పుకుంటున్నారు, అది తప్పు కాదు కదండి. తప్పు ఎప్పుడవుతుంది తెలుసా మీకు? అదే స్కూల్ టీచర్ స్కూల్ అంతా అయిపోయినాక రాత్రి రేపు పొద్దున ఎగ్జామ్ అనగా ఆ ఎగ్జామ్ పేపర్ తీసుకుని బయటికి లీక్ చేసి డబ్బుల కోసం లీక్ చేస్తే అది తప్పు అవుతుంది. రెండు డబ్బులు సంపాదించాలి, ఒకటి పేపర్ లీక్ చేసి డబ్బులు సంపాదించాలి, ఇంకొకటి ఆయన పర్సనల్ టైంని ఆయన కుటుంబాన్ని త్యాగం చేసి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసమో ఆయన మీద ఆధారపడ్డ వాళ్ళ భవిష్యత్తు కోసమో ఆయన పర్సనల్ టైంని ఆపుకుని మరీ పని చేయడం అనేది అది తప్పు అనిపించట్లేదు. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు సినిమా చేయడం తప్పు అనిపిస్తుందా ఎగ్జాంపుల్ విన్నాక? ఆయన ఎప్పుడు కూడా పార్టీ యాక్టివిటీస్ పక్కన పెట్టి కానీ వేరే వేరే యాక్టివిటీస్ పక్కన పెట్టి కానీ ఎప్పుడు కూడా సినిమాలు చేయట్లేదండి. ఆయన పొద్దున పూట షూటింగ్ ఉంటే సాయంత్రం పూట మంగళగిరి ఉగించి సమావేశాలు పెడుతున్నారు, లేదు సాయంత్రం పూట నైట్ షూటింగ్ ఉంటే పొద్దున వచ్చి సమావేశాలు పెడుతున్నారు. ఆయన పర్సనల్ టైం ఆయన ఎప్పుడైతే రెస్ట్ తీసుకున్న ఒక వ్యక్తి రెస్ట్ తీసుకోవాలో ఆ టైంలో ఆయన ఆ రెస్ట్ కూడా వదిలిపెట్టి ఆయన ఒళ్ళు దాచుకోకుండా సినిమాలు చేస్తున్నారు తప్ప నీ టైమో నా టైం ఎప్పుడు వేస్ట్ చేసావు, నాకు అపాయింట్మెంట్ ఇచ్చావు లేదా నీకు అపాయింట్మెంట్ ఇచ్చావు, అక్కడ సుగాలి ప్రీతి అనే పాప ఇష్యూ ఉంటే దాన్ని పక్కకు తోసో ఎప్పుడు కూడా ఆయన ఆ సినిమాలోకి వెళ్ళలేదండి. సినిమాలు చేసుకుంటూ ఆయన నమ్మిన కొన్ని వేల కుటుంబాలకి దానికి ఆసరాగా దానికి అండగా మీకు ఒకటే చెప్తాను, పార్టీ ఆఫీస్ మనం కొనుక్కున్నాం మంగళగిరిలో మొదటిసారి పార్టీ చాలా మంది తక్కువ మంది తెలిసి ఉంటుంది. మొదటిసారి పార్టీ ఆఫీస్ సైడ్ ఒక నేను చూశాను, నేను కొంతమంది పార్టీ పెద్దలు కూడా వెళ్ళి తెలిసిన వాళ్ళ ద్వారా చూసాం. అది చూస్తే లీజులు తీసుకున్నాం ఉండి, అప్పుడు లీజు ట్రై చేసాం. లీజు ట్రై చేసినప్పుడు ఏం చేశారు తెలుసా మీకు? కొంతమంది ఉన్న పేట మిగతా పార్టీ నాయకులు వేరే వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి ఆ ల్యాండ్ మాది అని చెప్పి కోర్టులో తప్పుడు కేసు వేయించారు. పేపర్లో మన టీవీలో స్టోరింగ్ ఇచ్చారు తెలుసా, జనసేన పార్టీ ఆఫీస్ స్థలంపై వివాదం వెళ్ళిచ్చారు. మనం లీజుగా ట్రై చేసాం ఫస్ట్, అది అవ్వలేదు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిల్లల పేరు మీద ఉన్న 2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ తీసి ఇలా కాదు పార్టీ ఆఫీస్ అంటే ఒకళ్ళ దయ దాక్షిణ్యం మీద మనం ఎప్పుడు ఉండకూడదు అని చెప్పి సొంతంగా ఆయన 2 కోట్ల డబ్బు తీసి వాళ్ళ పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులు తీసి పార్టీ ఆఫీస్ కొన్నారు. పార్టీ ఆఫీస్ అనేది ఎప్పుడు కూడా ప్రజలకు ఎల్లవేళలా ఓపెన్ గా ఉండాలి. దాంట్లో వచ్చిన వాళ్ళ సమస్య లేదు అనుకుండా వాళ్ళకి మీకు చేయమనుకుండా వెనక్కి తిరిగి పంపించకూడదనే ఉద్దేశంతో ఒక సొంత పార్టీ ఆఫీస్ ఉండాలి, ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఆయన పార్టీ ఆఫీస్ తీసుకున్నారు. ఈరోజు ఆయన పిల్లలకి మనం ఎవరిని ఇస్తున్నామా, ఆ పార్టీకి వచ్చే ప్రతి పైసా కూడా ఆయన పార్టీ పనులుగా వాడుతున్నారు. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు కొంతమంది తెలిసి తెలియక మాటలు మాట్లాడతారండి. మనం ఎప్పుడు అనుమానించాం పవన్ కళ్యాణ్ గారిని, కాకపోతే మనం ఏంటంటే పక్కవాడు వచ్చి మనలో ఒక మాట అనగానే ఏంటి ఎలా అంటున్నాడని మనం మనలో అనుమానం మొదలవుద్ది. అంటే అనుమానం కూడా కాదు కానీ మనం దానికి సమాధానం చెప్పలేకపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీతో కలిసిపోయారని చెప్పి అన్నారు చాలా మంది. అది ఎప్పుడైతే మన క్వశ్చన్ ఫేస్ చేసామో దానికి చాలా మంది మనకు సమాధానం చెప్పలేక మనమే అనుమానం పడ్డాం. నేను ఒకటే చెప్తాను, నా ప్రాంతమే తీసుకోండి భీమిలి, అక్కడ ఒక క్యాండిడేట్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి ఆయన ఎంపీగా చేశాడు, మళ్ళీ తిరిగి అదే ప్రాంతానికి మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చాడు, కొన్ని కోట్లు ఉన్నాయి. ఇంకొక పార్టీ తరఫున ఎంపీ మేయర్గా వైజాగ్ మేయర్ కింద చేశాడు, అనకాపల్లి ఎంపీగా చేశాడు, మళ్ళీ తర్వాత తిరిగి అదే వ్యక్తి మళ్ళీ ఆ ప్రాంతం నుంచి మళ్ళీ పోటీకి దిగారు. అలాంటి ఇద్దరు పెద్దవాళ్ళ మధ్య నేను పోటీకి దిగాను. గెలిచిన 2 పెద్ద పార్టీల మధ్య వ్యత్యాసం ఎంతో తెలుసా అండి? 8,000 వైసీపీకి టీడీపీకి. మన పార్టీ మన జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో మన పార్టీ మీద అభిమానంతో రూపాయి తీసుకోకుండా మద్యం బాటిల్ ముట్టుకోకుండా మనకు వేసిన ఓట్లు తెలుసా? సుమారు 25,000 ఓట్లు. ఆ ఓట్లు అటుటైనా ఇటైనా చాలా తేడాలు వచ్చాయి. ఇప్పుడు మినిస్టర్గా ఉన్న వ్యక్తి మినిస్టర్ కాకపోయి ఉండేవచ్చు, మనం నిజంగా టీడీపీతో కలిసి ఉంటే అలాంటివి జరిగేవా? మనం ఒక పార్టీని మనం గెలవకపోవచ్చు కానీ అవినీతి చేసే ఒక పార్టీని మాత్రం ఓడించాం మనం. మీరు అది గుర్తుంచుకోండి, చాలా బలంగా గుర్తుంచుకోండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కలవాలనుకుంటే ఓపెన్గా కలుస్తారు. ఎవరు వస్తారు ఆయన్ని? మనం పొత్తు పెట్టుకుంటామంటే ఎవరు నొద్దంటారా? ఎవరు వద్దంటారు. కానీ ఆయన మన నిజాయితీగా పోటీ చేయాలనే ఉద్దేశంతో నాలాంటి యువకులకి లేదంటే మల్హోత్రా గారు లాంటి ఎవరైతే
వ్యవసాయ రంగం మీద కానీ ఐటీ రంగం కానీ పట్టున్న వ్యక్తులు ఉన్నారు, ఎవరినైతే మిగతా పార్టీలు కనీసం కార్యకర్తలతో కూడా గుర్తించవు, ఎవరినైతే కనీసం గేట్ దగ్గర నుంచి లోపల కూడా రానివ్వరు, అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఆయన సీట్లు ఇచ్చారు. ఈ రోజు ఈ అవమాన భారం పడుతున్నారు. మనందరూ అనుకుంటాం పార్టీ ఎందుకు స్ట్రక్చర్ రాలేదు, పార్టీ ఎందుకు కమిటీ లేదు అని చెప్పి అంటారు. పార్టీ కమిటీలు ముందుగానే వేసుంటే ఇప్పుడు ఒక్కొక్కటి మనకి ఆఫ్టర్ ఎలక్షన్ చాలా మంది చాలా వికెట్లు పడిపోతున్నాయండి. అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు, ఒకటి కనపట్టలేదు ఒకటి కనపట్టలేదు. నిజంగా కనుక మనం అప్పుడే ఎలక్షన్ చాలా మంది వచ్చారు, వాళ్ళందరికీ కనుక వచ్చారు కదా, వాళ్ళు గౌరవించుకుంటా గౌరవార్థం వాళ్ళకి ఒక పోస్ట్ ఇచ్చాం అనుకోండి, ఎలక్షన్స్ అయిపోయినాక ఈ ఓటమి తర్వాత ఉంటారు వాళ్ళు, పేపర్లు ఎంత హెడ్లైన్స్ పడతాయి, పార్టీ పలానా వ్యక్తి లేదంటే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజీనామా, పలానా వ్యక్తి ఇది, పలానా వ్యక్తి వెళ్ళిపోయాడు, వాళ్ళ వెనకాల ఎవడు వెళ్ళడు, ఎవడైనా వెళ్తాడా, ఒక కార్యకర్త వెళ్ళాడు, కానీ పేపర్లో హెడ్లైన్స్ మాత్రం పదవి పడుతుంది. పవన్ కళ్యాణ్ గారు పరీక్షించారండి ఎలక్షన్ తర్వాత ఎవరుంటారు, ఎలక్షన్ తర్వాత ఎవరుంటారు అని చెప్పి. ఈ రోజు అసలైన జన సైనికులు మిగిలారు, ఇప్పుడు అసలైన జన సైనికులు రాబోతున్నాయండి పోస్టులు. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా వాళ్ళందరికీ చాలా క్లియర్ గా చెప్పారు, ఎవరైతే పార్టీకి సంబంధించి పనిచేశారో ప్రతి కమిటీలో 30% యువకులకు అవకాశం ఇవ్వండి, మహిళలకు అవకాశం ఇవ్వండి, దాంతోపాటు అనుభవజ్ఞులకు అవకాశం ఇవ్వండి చెప్పన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా మండల స్థాయి కమిటీలు వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా ఎవరైతే యువకులు పార్టీ తర్వాత ఓటమి తర్వాత కూడా నిస్వార్థంగా పనిచేస్తున్నారో ప్రతి ఒక్కరిని మనం గౌరవించుకోబోతున్నామండి. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముందు చెప్తారు పాతికేళ్ల రాజ్యం మనకు పాతికేళ్ల కోసం మనం టార్గెట్ చేస్తున్నాం అనేది, ఎందుకంటే ప్రజారాజ్యం ఎంత కాదు అనుకున్నా ప్రజారాజ్యం అనే పార్టీ పవన్ కళ్యాణ్ గారు భాగమైన పార్టీ అది. అది పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన దాని నుంచి పోటీ చేయకపోయినా కూడా ప్రజారాజ్యం చేశారు కదా, ప్రజారాజ్యం చేశారు కదా, మనమే మరకేస్తారు. మనం జీరో నుంచి కూడా కాదండి, మైనస్ నుంచి మొదలయ్యాం. ఆ మైనస్ని మనం జీరో చేసి ఆ తర్వాత ప్లస్లోకి రావాలంటే మనకు చాలా ఓపిక కావాలి, చాలా నిలకడ కావాలి. ఇప్పుడు అదే నిలకడ పవన్ కళ్యాణ్ గారు ప్రదర్శిస్తున్నారండి. ఈ రోజు నమ్ముతున్నారు లేదు పవన్ కళ్యాణ్ గారు అందరిలాగా కాదు నిలబడతారని చెప్పి ఈ రోజు మాట్లాడుతున్నారు జనాలు. ఆ మార్పు అనేది మొదలైంది ప్రజల్లో. నేను చాలా బలంగా చెప్తానండి, ఏదైతే పార్టీ నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు కనివిని ఎరుగని విజయం సాధించిన పార్టీ, 151 వచ్చినాయి. ఈ రోజుకి ఈ రోజు ఎలక్షన్ పెడితే మళ్ళీ తిరిగి 151 సీట్లు తెచ్చుకోగలదా? మీరు నిజంగా నిజాయితీగా చెప్పండి, తెచ్చుకోగలదా? కానీ నేను గుండెలుగా చేయాలి చెప్తున్నాను, మన పార్టీకి మొన్న వచ్చిన 1 అనే సీట్ని మనం 1 పెంచుకుని తప్పకుండా మన ఎలక్షన్ కన్నా మించిన రికార్డు మనం తెచ్చుకుంటాం. ఈరోజు ఎలక్షన్ పెడితే మనది పెరుగుతున్న పార్టీ, మనది పెరుగుతున్న పార్టీ. ఎప్పటికైనా రేపు పొద్దున నాయకత్వం అనేది రాష్ట్రంలో ఏర్పడాలంటే అది పవన్ కళ్యాణ్ గారి ద్వారానే ఏర్పడాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారండి, ప్రతి ఒక్కరు కోరుకున్నారు ఈరోజు. ఎందుకంటే చిన్నారి సుగాలి ప్రతి ఇష్యూ తీసుకున్నా ఈరోజు సిబిఐ కోర్టు వేస్తామంటున్నారు, సిబిఐ కోర్టు పంపిస్తా అని చెప్పి అన్నారు ఆ ఇష్యూని. మరి ఎప్పటి నుంచో ఉందో ఎందుకు పంపించట్లేదు, కానీ ప్రశ్నించేవాడు కావాలి దీనికి. ఆ ప్రశ్నించేవాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అయ్యారు, ఈ రోజు ప్రశ్నించేవాడే రేపు పాలించేవాడు కూడా కాబోతున్నాడండి. ఈరోజు మనకి సంక్షేమ పథకాలు చాలా జరుగుతున్నాయి అందులో, కానీ మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ రెండు సమానంగా ఉన్నాయో అప్పుడే మనకు అభివృద్ధి జరుగుతుంది. అంతేగాని కేవలం సంక్షేమ పథకాలతో మేము ముందుకెళ్తామంటే అది ఎక్కువ రోజులు కనవదండి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పర్లేదు కదండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అదేంటంటే మనకి ఇందాక చెప్పారు బండి మహోత్ర గారు ఆటో డ్రైవర్కి 10,000 ఇచ్చారని చెప్పి, ఆ 10,000 అనేది వాళ్ళకి నాకు ఒక ఆటో డ్రైవర్ చెప్పాడు, ఏమంటే 10,000 ఇచ్చారు కదా, ఆ 10,000 ఇచ్చే బదులు నిజంగా 10,000 మాకు డీజిల్ పెట్రోల్ ప్రైజ్లు పెరిగినాయి, డీజిల్ ప్రైజ్లు పెరిగినాయి, లేదంటే పట్టుకుంటే ఒకసారి ఫైన్, ఇప్పుడు ఏంటంటే కొత్తగా కెమెరాస్ వేసుకుంటారు పోలీస్ వ్యవస్థ కూడా, వాళ్ళు వచ్చి చలనాలు లేవు మాట్లాడతాలు లేవు, ఫోటో తీయడం పంపించడం. ఒక రోజులో ఎన్ని చలనాలు పడవచ్చు చెప్పలే మన చేతుల్లో లేదని. ఆ 10,000 వాళ్ళకి కనీసం ఒక 2 నెలలు కూడా రాలేదండి. వాడి ఆటో డ్రైవర్ చెప్పింది ఏంటంటే ఆటో మెయింటెనెన్స్ కానీ లేదంటే ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన 10,000 అవి. ఎంతమంది ఆటో డ్రైవర్లు ఆ 10,000 ఆటో మెయింటెనెన్స్ కానీ ఆటో మనకి ఆ దగ్గర చెకప్ కానీ ఆటో ఇన్సూరెన్స్ కానీ కట్టుంటారు మీరు అనుకుంటున్నారు? చాలా తక్కువ మంది. ఆటో డ్రైవర్ ఒకటే చెప్పాడు, ఆ 10,000 మా చేతిలో పెట్టే బదులు ఏదైనా ఒక ఏజెన్సీ తీసుకొచ్చి, ఇదిగో ఏజెన్సీ నీ ఆటో డ్రైవర్ కార్డు ఉంటుంది కదా, నీ కార్ సీ బుక్ తీసుకెళ్ళు, లేదంటే నీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్ళు, ఇక్కడికి వెళ్తే వాళ్ళకి నీ ఆటో చెకప్ చేస్తారు, రెగ్యులర్ మెయింటెనెన్స్ చేస్తారు, నీకు ఇన్సూరెన్స్ ఇస్తారు అని ఇస్తే మేము బాగా బతుకుతాం కదా అని అడిగాడు. నిజమే కదా, అయితే డబ్బులు ఇచ్చే బదులు, కానీ మన ప్రజలకి ఏంటంటే డబ్బు కనపడుతుంది ముందు దాన్ని కొట్టేశారు, కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. అమ్మఒడి ఉంది 15,000 ఫస్ట్ ఏంటంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 అన్నారు, ఆ తర్వాత అమ్మకి 15,000 అన్నారు, గవర్నమెంట్ స్కూల్ అన్నారు ప్రైవేట్ స్కూల్ చాలా నిబంధనలు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మీ మేనమామగా అడుగుతున్నాను ఆ 15,000 1,000 రూపాయలు తిరిగి ఇవ్వండి అంటున్నాడు ఆయన. ఎవరైతే ఉన్నారో ఆ తల్లులందరూ ఒకటే చెప్తున్నారు,
నాకు తెలిసి తల్లిలో అంటే ఇంట్లో చాలా మంది ఉంటారు, విలేజ్ చాలా మంది ఉంటారు, వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, ఆ పిల్లలు చెప్తున్నారు అనమాట, అన్న మా అమ్మ ఫోన్ కొనుక్కుందన్నా అంటాడు. ఎక్కడ ఫోన్ అంటే అమ్మ కూడా డబ్బులు వచ్చింది అంత ఫోన్ కొనుక్కుంది అంటారు. అసలు 15,000 ఇచ్చింది ఎందుకు? అతను స్కూల్కి పంపించడానికి. ఇప్పుడు ఆ స్కూల్ మెయింటెనెన్స్ నిజంగా ఇప్పుడు మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు స్కూల్ చాలా బాగా మెయింటైన్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడెక్కడ అమ్మ కూడా లేదే ఢిల్లీలో. కానీ స్కూల్ వ్యవస్థ ఎందుకు బాగుపడింది? పిల్లలకి డబ్బులు ఇవ్వలేదు, పిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇవ్వలేదు, ఆయన స్కూల్ డెవలప్ చేశాడు. స్కూల్ డెవలప్ చేశాడు కాబట్టి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్ చదువుకుంటున్నారు. ఈ రోజు ఆయన స్కూల్కి వెళ్ళడానికి 10,000 ఇస్తున్నాడు. రేపు పొద్దున ఈ పిల్లలు 10th పాస్ అయ్యి, ఇంటర్ పాస్ అయ్యి, డిగ్రీ పాస్ అయ్యి ఉద్యోగానికి ఇస్తే ఈరోజు ఆంధ్రాలో ఉద్యోగాలు లేవు, మళ్ళీ అప్పుడు ఇంకో 15,000 ఇస్తారా నెలకి? చదువుకుని ఏం చేయమంటారు? డెవలప్మెంట్ లేనప్పుడు వాలంటీర్ జాయిన్ అవుతారా? దాంట్లో కూడా వాళ్ళ పార్టీలో ఉండే రెండో పెద్ద వ్యక్తి అన్నారు 90% మా పార్టీ కార్యకర్తలకు ఇచ్చామని చెప్పి చెప్తున్నారు. సో దాంట్లో కూడా మనకు అవకాశం లేదు. సో ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు ఇలా ఉన్నాయండి. మీరు చేయాల్సింది అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, మీరు ఎంతో చదువుకున్న వాళ్ళే ఉంటారు, కనీసం ప్రపంచాన్ని చూసిన వాళ్ళే ఉంటారు, ఎక్కడి నుంచో వచ్చి పూణే ముంబై లాంటి ప్రాంతాల్లో వాళ్ళలో ఒకళ్ళగా కలిసిపోయి వాళ్ళతో పాటు మీరు బతుకుతున్నారంటే మీరు 10 మందినైనా మార్చగలిగే శక్తి మీలో ఉంది. అవునా కాదా? మా ఊర్లో మేము బతకడం లేదు, మా ఊర్లో మేము మాట్లాడటం లేదు, కానీ వేరే ప్రాంతానికి వచ్చి మీ పిల్లల్ని మీ ఇంట్లో కుటుంబ సభ్యులు తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేయడం గొప్ప, ఇక్కడ ప్రజల్లో ఒకళ్ళగా కలిసిపోవడం గొప్ప. ఇంత స్కిల్స్ ఉన్నాయి మీలో, నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను, మీలో ఇంత స్కిల్స్ ఉన్నాయి కదా, మీరు దయచేసి మన పార్టీ గురించి వారానికి ఒక గంట సేపు పార్టీకి కేటాయించండి, మీ ఊళ్ళో వాళ్ళకి కాల్ చేయండి ఒక్కొక్కళ్ళకి. అంటే మనసు మన అభిమానులకు వద్దు, మన అభిమానులకో మన పార్టీ సింపథైజర్స్కో లేదంటే మన పార్టీ మన పార్టీకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫోన్లు చేయొద్దు. ఎవరైతే మీ చుట్టాల్లో వేరే పార్టీ ఉంటారో అలాంటి వాళ్ళకి కాల్ చేయండి. తప్పకుండా మీరంటే గౌరవం అందరిలో ఉంది. పూణేలో ఉంటున్నారు మా వాళ్ళు, ముంబైలో ఉంటున్నారు మా వాళ్ళు, ఎందుకంటే మీరు వచ్చేటప్పుడు తెమ్మను ఉడతారు కదా వాళ్ళు, అన్ని తక్కువగా తిరుగుతారు తెమ్మను ఉడతారు కదా. సో దాన్ని మీరు వాడుకోండి, దాన్ని వాడుకుని తప్పకుండా మీరంటే గౌరవం ఉంది అందరికి. కాబట్టి ఆ గౌరవాన్ని వాడుకుని జనసేన పార్టీ ఏం చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు అనే విషయం చాలా క్లియర్గా చెప్పండి. అది మీరు చెప్పిన రోజు డెఫినెట్గా, అంటే ఒక రోజు మారకపోవచ్చు, రెండో రోజు మారకపోవచ్చు, మూడు రోజు మారుతారు డెఫినెట్గా, ఎందుకంటే ఆంధ్రాలో ఉన్న పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి, ప్రజలు మారడానికి అవకాశం ఉంది. చెప్పేవాళ్ళు కావాలంతే, మేమేమి చెప్పలేం. మీ కుటుంబ సభ్యులకు మీ బంధువులకు మేము చెప్తే ఎక్కదు, వీడేదో ఓట్ల కోసం అడుగుతున్నారా అంటారు. అయితే మీరు చెప్పారనుకోండి, మన ఆంధ్రాలో ఇలాంటి సభ కూడా పెట్టుకుంటే ఏమంటారు తెలుసా, ఓ వీడు దీనికోసం పెట్టాడంటే మనమే బ్రాండ్ వేస్తాడు, వీడు దేనికోసం పెట్టినంటే వీడు ఒక కార్పొరేటర్ సీట్ కోసం మీటింగ్ పెట్టుకున్నాడు, లేదంటే వీడు రేపు పొద్దున్న ఇన్ఛార్జ్ కావడం కోసం మీటింగ్ పెట్టుకున్నాడు, లేదంటే వీడు బలం చూపించుకోవడం కోసం మీటింగ్ పెట్టుకున్న బ్రాండ్ వేస్తాడు. కానీ ఈ రోజు ఇక్కడ మన ప్రాంతం కాని ప్రాంతం పూణేలో మీటింగ్ పెట్టారంటే ఎందుకోసం పెట్టారని చెప్పి అనుకుంటున్నారు. అక్కడ ఎందుకోసం పెట్టాం అనుకునే వాళ్ళు ఇక్కడ ఎందుకోసం పెట్టాం అనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు పెట్టామని. కేవలం మమ్మల్ని కలిపింది ఒక ప్రాంతం కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి, ఒక శక్తి మనల్ని కలిపింది. మీరు ఇప్పుడు ఎప్పుడు పూణే రాలేదండి, ఇప్పుడు ఎప్పుడు పూణే రాలే, కనీసం నాకు పూణేలో ఎవరు తెలిసిన వాళ్ళు కూడా లేరు. కానీ ఈరోజు పూణే ఎయిర్పోర్ట్లో దిగంగానే నన్ను స్వాగతించడానికి మన సోదరులు కొంతమంది 20 మంది దాదాపు 20 మంది వచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి శక్తి. ఒక సంబంధం లేని వ్యక్తి మీకు చెప్తారు ఆయన. అంతేగాని కులాల పేరుతో రైతుల్ని విడదీయడం, మతాల పేరుతో వాళ్ళకి ఎంతో కొంత నెలకి నెల జీతం అని చెప్పి కొంతమందికి ఇవ్వడం, లేదంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని చెప్పి విద్యార్థుల్ని విడగొడతాం, అలాంటి విడగొట్టే రాజకీయాలు చేయడం ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు. కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మనుషుల్ని కలుపుకుంటూ వెళ్తారు. మనకి కలిపే వ్యక్తి కావాలా, విడదీసే వ్యక్తి కావాలా, మీరేదే తెలుసుకోండి అని చెప్పి జనాలు చెప్పండి. అది చెప్పిన రోజు తప్పకుండా వారికి అర్థమవుతుంది. సో నేను ఫినిష్ చేస్తానండి. చిన్న చిన్న ఇంకా క్వశ్చన్స్ అడిగారు కదా, అవి బ్రీఫ్గా చెప్పేసి ఫినిష్ చేస్తాను. మీడియా గురించి చెప్పారు, మనకి డెఫినెట్గా మీడియా అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ అది, నేను ఫినిష్ చేసినాక లాస్ట్లో చెప్తున్నాను సార్. మీడియా అనేది డెఫినెట్గా ఎప్పుడు ఇంపార్టెంట్ అయ్యి కూర్చోండి సార్, నేను చెప్తాను. చెప్తాను మీడియా గురించి అడిగారండి. మీడియా ఏంటంటే నిజంగా డెఫినెట్గా ఇంపార్టెంటే. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు, మీడియా అనేది మీరే నా ఛానల్స్, మీరే నా న్యూస్ పేపర్స్, మీరే నా యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పి అన్నారు. మనకి డెఫినెట్గా మీడియా కావాలి, కానీ మీడియా కావాలంటే దానికి పెట్టాల్సిన డబ్బు కూడా కావాలి. ప్రస్తుతంగా మనం ఏ మీడియాని కొనే పరిస్థితుల్లో లేము, ఒక మీడియాని ప్రభావితం చేసే పరిస్థితుల్లో లేము, లేదంటే చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ మనకంటూ మన పార్టీ కోసం ఒక ఆన్లైన్ ఒక వెబ్ జర్నల్ ఒకటి రాబోతుందండి, అది రాబోయే రోజుల్లోనే దాంట్లో మీకు మొదలవుతుంది. ఆ డీటెయిల్స్ అనేవి మన పార్టీ తరఫున మీ అందరికీ ఇస్తారు. ఈలోపు నేను అడిగింది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ ఉన్నాయి కదా, ఇలాంటి ఒక సమావేశాలు పెట్టినప్పుడు ఫేస్బుక్లో మీరు లైవ్ ఇవ్వండి, అది ఇంకొక కొన్ని కోట్ల మంది రీచ్ అవుతుంది.
మీ వాట్సాప్ ద్వారా మన పార్టీ డీటెయిల్స్ షేర్ చేయండి. అయ్యే ప్రస్తుతానికి మనం చేయగలిగేది ఏంటంటే ఆసక్తి మనలో ఉంది కాబట్టి నేను చేయదని అడుగుతున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో మీరు మీడియా గురించి ఏదైతే చెప్పారో తప్పకుండా నేను పెద్ద మన పార్టీ వాళ్ళకు కూడా నేను ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఇది అమ్ముడుపోని మీడియాని, నిజాయితీ మీడియాని మనం ఎలా చేయగలమనేది తప్పకుండా పంతొమ్మిది ఆలోచించి రాబోయే రోజుల్లో ఒక మంచి మీడియా వ్యవస్థ మన దేశం మొత్తం కూడా వస్తుందని మనం భావిద్దామండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అభ్యర్థులు సరిగ్గా లేరని చెప్పన్నారండి. చాలా చోట్ల అభ్యర్థులు సరిగ్గా లేరు, వాళ్ళు రాలేదు, మేబీ వాళ్ళలో ఇంకా బలంగా పోటీ చేసింటే బాగుంటుందని చాలా మంది చెప్పారు. నేను ఒకటే అడుగుతానండి, మేబీ సమర్థత లేకపోవచ్చు అభ్యర్థుల్లో, కానీ ఏ ఒక్కరు కూడా రేపిస్ట్ లేడు, ఏ ఒక్కరు కూడా క్రిమినల్ లేడు, ఏ ఒక్కరు కూడా మన పార్టీ తరఫున స్కామ్ చేసిన వాడు లేడు, ఏ ఒక్కరు కూడా విద్యాలయాలు పెట్టి లేదంటే రకరకాల హాస్పిటల్ పెట్టి మనుషులు ప్రాణాలు తీసిన వాళ్ళు లేరు. గర్వంగా చెప్పుకుందాం, కామన్ పర్సన్కి ఇచ్చారు. కొన్ని కొన్ని చోట్ల కామన్ పర్సన్కి ఏంటి, కొంతమంది మాట్లాడే శక్తి ఉంటుంది, కొంతమంది దగ్గర శక్తి ఉండకపోవచ్చు, కొంతమంది దగ్గర బలంగా ఎలగలిగే బలం ఉంటుంది, కొంతమంది ఉండకపోవచ్చు, కానీ ఎవరు కూడా అవినీతి పనులు కాదు. అవినీతి పనులు కానంత వరకు ఏం చేసినా మంచిదే అండి. మేబీ స్లోగా ఉంటుందేమో కానీ అది మంచిదే నేను భావిస్తున్నాను. నిజమేదండి, సో రాబోయే రోజుల్లో ఇంకా బలమైన వ్యక్తిని మనం డెఫినెట్గా ఐడెంటిఫై చేసుకుందాం. బలమైన వ్యక్తి అంటే మీరే రండి అక్కడ, నిజంగా మీరు బలం అనుకుంటే మీరు నిలబడుతున్నారు, కానీ లేదు ఇతను బలమైన వ్యక్తి అనుకుంటే పార్టీకి సూచించండి, తప్పకుండా సూచించండి, మీరు సూచించచ్చు, ఎవరైనా సూచించచ్చు దానికి పార్టీకి సంబంధించి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి ఏం చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు, ఇది కామన్గా వస్తుందండి, అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కామన్గా వింటున్నాను, పవన్ కళ్యాణ్ గారు గడ్డం పెంచితే బాగోదు, గడ్డం రాజకీయాల్లోకి వచ్చాక గడ్డం తీసేయాలి, ఇవన్నీ మన క్వశ్చన్స్ కాదు, మనకి పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో వచ్చిస్తారు, అవునా కదా. కొంతమందికి ఏంటంటే ఇలా ఇందాక మనకి సార్ చెప్పారు, నేను ఆయన అంటే కాదు కానీ జనరల్గా ఏంటంటే ఇలాంటి వాళ్ళని మనం బయటకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా కామెంట్ చేయాలో తెలియక ఇంకా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారనమాట. సో పవన్ కళ్యాణ్ గారు ఇలా హెయిర్ ఎలా అనుకోకూడదు, పవన్ కళ్యాణ్ గారు ఇలా హెయిర్ అనుకుంటే మీ జుట్టు పైన రెండు ఇంటికి నేను రాతాయా, మీ తలపై ఇంటికి నేను రాలవు కదా, అది ఆయన మేనరిజం. అది ఇప్పుడు గాంధీజీ ఉన్నారు, ఆయన పంచి కొట్టుకుంటారు, వెళ్ళి నువ్వు గాంధీ దేశ పెద్దగా మనకి దేశానికి జాతి పెద్ద కాబట్టి నువ్వు సూట్ వేసుకొని చెప్పంటావా, యాక్సెప్ట్ చేశాం కదా. నెహ్రూ గారు ఉన్నారు, రోజు పువ్వు పెట్టుకుంటారు, రోజు ఎందుకు పెట్టుకుంటే అక్కడ చామంతి పెట్టుకొని చెప్పంటారా, యాక్సెప్ట్ చేశాం కదా. సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయన రౌండ్స్ పెట్టి పెట్టుకున్నారు, రౌండ్ ఎందుకు పెట్టుకున్నారు అని మార్చండి చెప్పి అంటావా, లేకపోతే కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకుని అంటావా, అది ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకు ఉంటుంది. ఇదేంటంటే ఉండాలి కరెక్టే, కాకపోతే ఏంటంటే ఇది ఆయన మేనరిజం, అది ఆయన ఒక వ్యక్తి, దానివల్ల మనకు ఎలాంటి ఇంపాక్ట్ జరగట్లేదు. కానీ అనొచ్చు మీరు రాజకీయాలు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి, మేబీ ఒక వ్యక్తికి ఎలా ఉండాలనే స్వేచ్ఛ ప్రతి వ్యక్తికి ఉంటుంది, అది పక్కనవాడికి ఇబ్బంది కలగనంత వరకు కూడా అది వాళ్ళ ఇష్టం అని చెప్పి నేను భావిస్తాను. అది నా పర్సనల్, అది మీరు కూడా నిజంగా అదే అనుకుంటే కనుక ఇంకో 10 మందికి చెప్పచ్చు అది. నెక్స్ట్ ఇంకోటి మన కళ్యాణి గారు ఇందాక ఏం చెప్పారంటే మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ని మనం మోటివేట్ చేయాలని చెప్పన్నారు, అది నిజంగా మంచి విషయం అండి. మనం ఏదైనా ఒక మెసేజ్ పెట్టామంటే అది మన గ్రూప్స్ మధ్య కాదు, మీ ఫ్యామిలీ గ్రూప్స్ మధ్య పెట్టండి, మీ చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్లో పెట్టండి, మీ చిన్నప్పటి మీ కాలేజ్ గ్రూప్లో పెట్టండి, అలా మనం 10 మందికి తెలియజేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ జగన్ ఏదైతే గెలుపుని ఆయన విక్టరీ నుంచి మనం నేర్చుకోవాలని చెప్పన్నారు, ఆయన నిజంగా పోరాడాడు. జగన్ గారు ఏమి వెంటనే వచ్చేసిన వెంటనే ఆయన సీఎం అయిపోలేదండి, 9 ఏళ్ళు కష్టపడ్డాడు ఆయన, 9 ఏళ్ళు కష్టపడినాక అన్ని వాళ్ళ నాన్నగారు ఏదైతే మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆయన పేరు చెప్పి ఆయన చేసిన సంక్షేమ పథకాలు చెప్పి ఆయన గెలిచారు. కానీ ఇంకా అవన్నీ ఎక్స్ట్రా వగేరు అవన్నీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఉంటాయండి. సో అదేంటంటే ఇప్పటి వరకు ఆయన ఒకసారి గెలవడానికి రాజన్న రాజ్యమను వాళ్ళ నాన్నగారు చేసిన సంక్షేమ పథకాలను ఆయన చెప్పుకుని గెలిచారు. కానీ గెలిచాక ఈ 5 సంవత్సరాలు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మా నాన్నగారిని చూసి నాకు ఓటేయండి అనే అవకాశం ఛాన్స్ పోయింది ఆయనకి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పాలి ఆయన నెక్స్ట్ ఆయన, ఆ మాట ఆయన అడగలదా. సో ఆ ఛాన్స్ అయితే పోయింది ఆయనకి, ఏదో కొన్ని చెప్పుకుని వచ్చారు ఆయన. కానీ రాబోయే రోజుల్లో మొదటి నుంచి పవన్ కళ్యాణ్ ఈ రోజు కాదండి, కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ నుంచి ఆయన పర్సనల్ లైఫ్ కానీ ఆయన ప్రొఫెషనల్ లైఫ్ కానీ ప్రతి విషయం మనకు తెలుసు, కొన్ని కొన్ని ఆయన జీవితంలో జరగనే కూడా మనకు తెలుసు, మన జరిగిందని చెప్పేసుకుంటూ ఉంటాం మనం. పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తి గురించి ఆయన తెలిసిన పుస్తకం, కానీ జగన్ గారి గురించి ఆయన ఆస్తుల గురించి ఆయన వెనకాల చేసే వ్యవహారాల గురించి ఎంతమంది తెలుసు, సో తెలిసింది కాబట్టి. ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య వ్యత్యాసం అనేది ఉంది కాబట్టి ఇందాక ఎవరు అడిగారు అనమాట, ఈయన కొత్త వ్యక్తి ఈయన కొత్త వ్యక్తి ఈయన వచ్చినాక ఏం చేస్తారని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రావక్కర్లేదండి, సుగాలి ప్రీతి గారు అమ్మగారిని అడిగితే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారనేది. ఎవరైతే ఉపాధి కోల్పోయిన 35 లక్షల డైలీ లేబర్ ఉన్నారు ఇసుక వల్ల వాళ్ళని అడిగితే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారనేది. ఉత్తరాణం ప్రాంతానికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారని అడిగితే ఉత్తరాణం ప్రాంత ప్రజలు చెప్తారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు. సో మనం చెప్పక్కర్లేదు.
నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తానండి, మన దేశ జాతీయ జెండాని అవమానించి ఆ జెండాకి వాళ్ళ పార్టీ రంగులు వేసుకున్నా కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలు మా నాయకుడు గొప్పడని చెప్పుకుంటారు. జాతిపిత విగ్రహానికి మీరు చూసే ఉంటారు, జాతిపిత విగ్రహానికి రంగులేసి వాళ్ళ పార్టీ రంగులేసి దాన్ని మళ్ళీ దానికి పిల్లి పాలతాకి మళ్ళీ మూతి చెరిపేసుకున్నట్టు మళ్ళీ దానికి వైట్ పెయింట్ వేసి మేమేం చేయలేదు అంటారు. అయినా కూడా మా నాయకుడు గొప్పడని అంటారు వాళ్ళు. కానీ ఒక వ్యక్తి ఆయన ఉన్న ఆస్తిని వదులుకొని, ఆయన కెరియర్ని వదులుకొని, ఏదైతే ఆయనకున్న మంచి లైఫ్ ఉందో దాన్ని వదులుకుని కూడా ఒక జాతీయ జెండా గర్వించే నాయకుడు వచ్చినప్పుడు మనం ఎందుకు గర్వంగా చెప్పుకోలేకపోతున్నాం? ఎవడన్నా వచ్చి మనల్ని క్వశ్చన్ చేస్తే మనం ఎందుకు అనుమానం పడుతున్నాం? సో అవతల వాడిని మనకి పవన్ కళ్యాణ్ గారి ఉన్న ప్రేమని డిసైడ్ చేసే అర్హత వాడికి ఇవ్వద్దు. మీరు ముందు పూర్తిగా మా నాయకుడు విధి అని చెప్పి మీరు నమ్మినప్పుడు మీరు ఓపెన్గా చెప్పండి, ఎవరు ఏమైనా తిట్టరు కొట్టరు. ఈ రోజుల్లో మనకి ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం యాంటీ స్లోగన్స్ కూడా ఇచ్చేస్తున్నారు, దేశానికి చెడు జరిగే స్లోగన్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళంతా ధైర్యంగా స్లోగన్స్ ఇస్తున్నప్పుడు ఒక మంచి కోసం మనకు స్లోగన్ ఇవ్వలేమా? మన నాయకుడు, మన అధినాయకుడు చేసిన గొప్ప పనులు మనం చెప్పుకోలేమా? తిడతారా కొడతారా? చెడ్డ స్లోగన్స్, చెడ్డ పనులు చేసేవాడు ధైర్యంగా చేసుకుని మనం ఎందుకు సిగ్గుపడుతున్నాం? మీరు ఎవరన్నా వచ్చి మీ నాయకుడు ఇది, మీ నాయకుడు ఇది అంటే గర్వంగా చెప్పండి, వచ్చి ప్రూవ్ చేయమని చెప్పండి. ఏ ఒక్కడు ప్రూవ్ చేసే దమ్ము ధైర్యం ఎవరి దగ్గర లేదు, కానీ మాట నేస్తాడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, ఫినిష్ చేస్తాను, టైం అయిపోతుందా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇది చెప్పాలి ఎందుకంటే మీతో రిలేట్ అయ్యే ఉంది. ఇది సోషల్ మీడియా ఎలా ఉంటుందంటే అండి, వాడు కనపడదు మనకి, అవతల వాడు కనపడ్డు, వాడి పేరెంట్ కూడా సరిగ్గా పెట్టడు, రకరకాల పేర్లు పెట్టుకుంటాడు. చీర వాడు ఏం చెప్తాడంటే మాటలు మాత్రం ఎంతో ఉంటాయి, బయటకు వచ్చి రోడ్డు మీద చూడాడు వాడి అకౌంట్లో మరి పడతాయని మనకు తెలియదు, కానీ వాడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే మనం రెచ్చగొట్టే విధంగా ఉంటాయి. వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవండి, ఎలాంటి కేసులు ఉండవు, ఎలాంటి ఛార్జ్షీట్స్ ఉండవు. మనం పొరపాటున ఒక మాట అంటే చాలు జన సైనికులు తీసుకొని జైల్లో పెట్టేస్తున్నారు. జనసైని మళ్ళీ వెళ్ళినాక మళ్ళీ కేసు పెట్టండి, ఎందుకంటే అది ఎన్ని కేసులు పెట్టే కేసులు కాదు, అంటే మనమే రిజిస్టర్ చేసే కేసులు కాదు, కేవలం వాళ్ళ పేరెంట్స్ని స్టేషన్కి పిలిపించి వాళ్ళలో ఒక భయం క్రియేట్ చేసి రాత్రంతా స్టేషన్ వచ్చి పొద్దున్నే వదులుతారు. వాళ్ళ అధికార బలం అది, అధికార మదం అది. పవన్ కళ్యాణ్ గారు మన కాకినాడ వచ్చినప్పుడు అదే చెప్పారు, అధికార మదం బాగా ఎక్కువైపోయింది, అది ఒక రోజు అధికారం పోయిన రోజు వాళ్ళు ఎక్కడుంటారో వాళ్ళు గుర్తుంచుకోవాలని చెప్పారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇది ఎప్పుడంటే డేట్ ఎప్పుడంటే అండి, ఇది 5/15 నాకు ఎప్పుడైతే మన సాయి వీళ్ళందరూ ఇక్కడ మీటింగ్ ఉందని చెప్పి ఒక పోస్టర్ ఇచ్చి దాన్ని షేర్ చేయమని చెప్పన్నారు, మన ఈ మీటింగ్ సంబంధించి, మన ముంబై పూణే మీటింగ్ సంబంధించి. చాలా మంది ట్విట్టర్లో చూసుండొచ్చు, కొన్ని కామెంట్స్ ఉన్నాయండి. ఒకతను పెట్టాడు, ఇక్కడ వాళ్ళకే దిక్కు లేదు ఇంకా పూణే చూసుకుందాం. 23 ఖరాది అండి ఇది, ఖరాదిలో ఎంతమంది వస్తారు, ఎవరు వచ్చినా రాకున్నా నేను వస్తా, కామెడీ చూసి చాలదైంది, ప్లీజ్ షేర్ డీటెయిల్స్. మరి ఆ వ్యక్తి వచ్చాడని చెప్పి నేను అనుకుంటున్నాను, వచ్చింటే ఆ వ్యక్తి చూడొచ్చు, మేబీ ఆ వ్యక్తి వచ్చింటే ఇంకా దయచేసి ఆ వ్యక్తి కుర్చీ ఇవ్వండి, నాకు కుర్చీ సరిపోలేదు వచ్చిన వాళ్ళకి, సమోసా పెడతారా? నెక్స్ట్ మళ్ళీ ఇంకో కామెంట్ పెట్టండి, చంద్రమండలంలో జనసేన పార్టీ పెడితే పోటీ చేస్తే గెలుపు నాపే శక్తి మీలో ఉందా? ఇంకొక కామెంట్ పెట్టారు, అదేంటంటే చేస్తున్నారండి, ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇంకోటి ఉందండి, ఇది నాకు పర్సనల్గా, ఇది కొత్త చొక్కా బాగుందని నేను పెట్టిన పైన ఫోటో, అంటే మీరు పోస్టర్లో వేసిన ఫోటోలో నా చొక్కా బాగుందంట, ఎందుకంటే కాకినాడలో చింపారు కదా, సో కొత్త చొక్కా బాగుంది అని చెప్పి కామెంట్ పెట్టాడు. ఇలాంటి వాళ్ళందరూ పెట్టినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళ ఫోటోలు పెట్టండి, నేను నిజంగా చెప్తున్నా కదా. వాళ్ళు ఏంటంటే మనల్ని రచ్చగొడటానికి, మనల్ని డీమోరలైజ్ చేయడానికి. నేను ఒకటే చెప్తున్నాను, కాకినాడలో వెళ్ళినప్పుడు మా చేతిలో ఆయుధాలు లేవు, మా చేతిలో వెపన్స్ లేవు, మా చేతిలో కనీసం జెండా కర్ర కూడా మా చేతిలో లేదు, మా వీర మహిళల చేతిలో ఎలాంటి ఆయుధాలు లేవు, ఆడవాళ్ళు కొట్టారు, చేతిలో ఆయుధాలు లేకుండా శాంతియుతంగా పోరాటం చేస్తున్న వాళ్ళు కొట్టారు. మరి అది మగతం అనుకుంటే మీ ఇష్టం, మరి అది రాబోయే రోజుల్లో అది మగతమా కాదనేది ప్రజలు చెప్తారు. నిజంగా ప్రజలు చూస్తున్నారండి, కాకినాడ లాంటి ప్రాంతంలో వాళ్ళు ఎంత అమానుషం క్రియేట్ చేశారో, వాళ్ళు ఎలాంటి
చర్యలు చేశారు. అక్కడ నేనేమి గొప్పగా చేయలేదండి. మా అధినాయకుడు అంటే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు చేయాల్సిన పని నేను చేశాను. మేబీ ఆ రోజు నేను తెలిసినవాడు కాబట్టి మీ అందరికి ఇక్కడ గొప్పగా చెప్తున్నారు, కానీ నాతో పాటు అక్కడ దెబ్బలు తిన్న చాలా మంది జన సైనికులు ఉన్నారు, చాలా మంది వీర మహిళలు ఉన్నారు, వాళ్ళందరి కోసం ఒకసారి మీరు చప్పట్లు కొట్టాను. ఆ రోజు కొట్టాం కొట్టాం అంటున్నారు, కానీ మేము ఎక్కడ మనం ఎక్కడ పారిపోలేదే, వాళ్ళు కొట్టినా కూడా మనం ఎక్కడ భయపడి పారిపోలేదే. ఆ ధైర్యం మాది కాదండి, అంటే మాలో ఉన్న ధైర్యం కాదు, మా ధైర్యం ఉంది కాబట్టి మేము అక్కడికి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు మా వెనకాల ఉన్నారనే ధైర్యంతో మేము వెళ్ళాం. నాకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదండి, మా ఇంట్లో ఎవరు పొలిటీషియన్స్ కాదు, ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఏదో పిహెచ్డీ చేసి ఇవి రీసెర్చ్ చేసి వాటి మీద ఇంట్రెస్ట్ తో పవన్ కళ్యాణ్ గారి మీద ఇంట్రెస్ట్ తో వచ్చిన వ్యక్తిని. నాకు అంత ధైర్యం లేదు, కానీ నాకు ఒక కామన్ పర్సన్ కి ధైర్యం ఇచ్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆ రోజు మాకు దెబ్బ తగిలిందని వినగానే ఆ దెబ్బ ఆయనకి తగిలిందని తీసుకుని ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ వచ్చి కూర్చున్నారండి ఆయన. ఆ తర్వాత ఎప్పుడైతే 307 అంటే అటెంప్ట్ మర్డర్ కేసు, నాన్ బెయిలబుల్ కేసు పెడదామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పిన వెంటనే ఆ కేసుని తీసేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. నిజంగా మీరు ఇప్పుడు చూడొచ్చు, అంటే ప్రభుత్వం ఎంత వరకు అణచివేయాలని చూస్తున్నా మీరు ఎగ్జాంపుల్ ఊహించవచ్చు. ఈ రోజు ఎవరైతే ఈ మెసేజ్ పెట్టారో వాళ్ళ అధినాయకుడు గనక అదే మాట ఆయన అనిపించుకుని ఉంటే ఇలాంటి వాళ్ళు మళ్ళీ రోడ్ల మీకు వస్తారా? రోడ్ల మీకు ఎవడరాడు. కేవలం రోడ్ల మీకు వచ్చేది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి చేత తయారు చేయబడిన జన సైనికులు. ఇది దేశం కోసం పోరాడే జన సైనికులు. సో ఇలాంటి ఫేస్బుక్ కామెంట్స్ కి, ట్విట్టర్ కామెంట్స్ కి, ఇలాంటి వాటికి ఎప్పుడు కూడా మీరు తెలియజేసి లొంగిపోవద్దు, అఫెండ్ అవ్వద్దు. ఇలాంటి వస్తా ఉంటే ఎందుకంటే వాళ్ళ ఊరు పేరు కూడా మనకు తెలియదు, మన డిమోరలైజ్ చేస్తారు. వాళ్ళకి మరి ఎంత వస్తుందో మనకు తెలియదు, కానీ మన వల్ల వాళ్ళు రోజు 5,000 తెలియ 5,000 లోపలికి వెళ్తారు మన వల్ల. సో గర్వంగా చెప్తున్నాం, మనం ఒక ఈ మీటింగ్ ఫొటోస్ కూడా పెట్టి ట్రాల్ చేసుకోవచ్చు. మన మీటింగ్ ఫొటోస్ వల్ల మన కడుపు నిండుతుందో మనకు తెలియదు, కానీ వాళ్ళ కడుపు అయితే నిండుతుంది. సో దానికోసం మనందరికీ అది పుణ్యమే నిజంగా నేను భావిస్తున్నాను. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే మేము మీటింగ్ పెట్టుకున్నామో ఈ మీటింగ్ ద్వారా నేను మీ డీటెయిల్స్ అన్ని కూడా మనకు ఒక ఎక్సెల్ షీట్ లో పెట్టి ఇవ్వగలిగితే అవి నేను మన పార్టీ వాళ్ళకి, మన పార్టీ అఫీషియల్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. వాళ్ళందరూ కూడా మీకు ఇండివిజువల్గా కాల్ చేయడం జరుగుతుంది. మీరు పార్టీకి ఏ విధంగా సహాయపడగలరు, మీరు ఏ ఏరియాలో పనిచేస్తున్నారు, అంటే స్పెసిఫిక్గా ఐటీలో పనిచేస్తున్నారా, లేదు కొన్ని ఎంప్లాయ్మెంట్ సెక్షన్లో పనిచేస్తున్నారా, హెల్త్ సెక్టర్లో పనిచేస్తున్నారా, మీరు జన సైనికులు ఏ విధంగా హెల్ప్ చేయగలరు అనేది కూడా ఇన్పుట్స్ మేము తీసుకోవడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో పార్టీ ఆఫీస్ తరఫున ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఫామ్ చేసి ఓన్లీ అడ్మిన్స్ పోస్ట్ చేసే విధంగా, అంటే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా, నాకు తెలిసి ఇక్కడ పరిగెత్తేది ఒక ఇది ముంబై పూణే అంటే ప్రతిరోజు ఒక నిమిషం ఆగామంటే మనం వెళ్ళిపోతాం. కానీ జన సైనికులుగా మీరు మధ్యాహ్నం నుంచి ఇప్పుడు ఇక్కడే ఉన్నారంటే ఎన్నో పనులు ఆపుకుని వచ్చారు. నాకు తెలుసు ఇంట్లో ఎంతమంది మీ ఇంట్లో మిసెస్ నిజంగా చెప్పొచ్చారండి జన సైనిక వెళ్తుందని చెప్పొచ్చారా? సో చాలా మంది జనసేన మీద ఇంట్రెస్ట్ తో ఇక్కడ వచ్చి కూర్చున్నారు. చాలా మంది వేరే మహిళలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్స్ కానీ లేదంటే వాళ్ళకున్న జాబ్ వర్క్ లోడ్ కానీ వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చారు ఈరోజు ఇక్కడికి. సో ఇలాంటి జన సైనికులు మనకు ఉన్నారు కాబట్టి మీ టైం వేస్ట్ అవ్వకుండా మన పార్టీ కార్యక్రమాలు మాత్రం మీ వరకు చేరువే విధంగా ఎవరైతే ఉన్నారో దానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేసి పార్టీ నుంచే మెయింటైన్ చేసే విధంగా పార్టీ సమాచారం మీకు వచ్చే విధంగా మేము డెఫినెట్గా మీ ఇన్పుట్స్ మీ డీటెయిల్స్ ఇవ్వగలిగితే కనుక అది పార్టీ తరఫున మేము చేస్తామండి. సో దీనికి కావాల్సింది ఏంటంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వగలిగితే నేను తర్వాత ఎక్సెల్ షీట్ నేను పార్టీకి మెయిల్ చేస్తాను. సో దీని ద్వారా మీరు పార్టీకి ఏం చేయగలరు అనేది మాకు తెలుస్తుంది. లేదు మీరు జన సైనికులు ఎవరైనా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇప్పించగలరు, మీ ఐటీ కంపెనీ ఒక రిక్రూట్మెంట్ వచ్చింది, ఆ పోస్టింగ్ గురించి మా జనసేన వాళ్ళకి చెప్పండి, ఆ ఏరియాలో ఎవరైనా మన జన సైనికులు యూత్ ఉంటే కనుక వాళ్ళు వస్తారు. సో అలా దీని ద్వారా మనకేంటంటే మనలో మనం సహాయపడితే ఒక వ్యవస్థ కింద తయారవుతుంది. ఆ వ్యవస్థ నడిపించే శక్తి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో మనం చాలా బలంగా చూడాలనుకుంటున్నాం. బీజేపీ లాంటి పార్టీ కూడా మనతో పొత్తు పెట్టుకుంది అంటే ఈరోజు దేశాన్ని శాసిస్తుంది బీజేపీ పార్టీ. అలాంటి పార్టీ కూడా మనతో పొత్తు పెట్టుందంటే బీజేపీ పార్టీ ముందే కావు, ఎప్పుడైతే బీజేపీ పార్టీ కూడా ఒక 10 అడుగులు ముందు ఉంటుందండి ఈ రోజు రాజకీయాల్లో. అలాంటి బీజేపీ పార్టీ కొన్ని ఏళ్ళు ముందుకెళ్ళి చూసింది రేపు ఎవరు గెలవబోతున్నారు అని చెప్పి, గెలవబోయే వ్యక్తి ఎవరైనా చూసింది ఆ వ్యక్తితో కూడా మనం కూడా నడవాలి, లేదా కలిసి మన భారతదేశానికి మనం ఏదైతే మనం కోల్పోయిన మన ప్రాచీన సంపద కానీ, మన విజ్ఞానం కానీ, మన ప్రాచీన సంస్కృతులు కానీ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా అందరికీ చేరాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఉండాలి ఉద్దేశంతో మనం వాళ్ళు కలిపి ఎలాంటి షరతులు లేకుండా ఒక పొత్తు పెట్టుకోవడం జరిగిందండి. సో దా బీజేపీ పార్టీకి తెలుసు ఎవరు వస్తే పార్టీకి మంచి జరుగుతుంది అనేది. మనం కూడా వాళ్ళతో రాబోయే రోజుల్లో కలిసి ముందుకెళ్ళిపోతున్నాం. లోకల్ ఎలక్షన్స్ నుంచే మనకు వాళ్ళు కలిసి పోటీ చేయబోతున్నాం.
సో మీరందరూ కూడా ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా పార్టీని ఏదైతే మీరు పార్టీకి ఏం చేయగలరనే విషయాన్ని మాకు తెలియజేస్తే తప్పకుండా మీ శక్తిని పార్టీకి ఇవ్వండి, పార్టీ నుంచి శక్తి మీరు తీసుకోండి, దాని ద్వారా కొత్తగా వచ్చే యువతకి ఎదిగే అవకాశం ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మనం వెళ్ళొచ్చండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.